హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ ఆలూ బిర్యానీ. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఆలూ బిర్యానీకి కావలసిన పదార్థాలు బియ్యం. బియ్యం నేను మామూలు బియ్యమే తీసుకున్నానండి. చిన్న గ్లాస్తో 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే బాస్మతి బియ్యం అయినా తీసుకోవచ్చు. బియ్యాన్ని మగ కడిగి 1 చొప్పున నీళ్లు పోసుకొని గంట పాటు నానబెట్టుకోవాలి. అదే బాస్మతి అయితే 1/2 గంట నానబెట్టుకొని 1-1.5 పోసుకుంటే సరిపోతుంది. బంగాళదుంపలను ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలు ఉండకూడదండి, మరీ పెద్ద ముక్కలు ఉండకూడదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఈ సైజు బంగాళదుంపలు 6 తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక బంగాళదుంప ముక్కలు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. బంగాళదుంపలు కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుందండి, మరీ ఎర్రగా వేగక్కర్లేదు. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. బియ్యం కూడా బాగా నానియండి. ఇప్పుడు బిర్యానీ చూద్దాము. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి నూనె వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు వేయించిన నూనె ఉంది కదండి, ఆ నూనె వేసేసుకుంటున్నాను. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. బిర్యానీకి నెయ్యి నూనెతో చేస్తే బాగుంటుంది. నూనె వేడయ్యాక బిర్యానీ మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. అన్నీ 4 తీసుకున్నానండి. ఇవి ఇలా వేగాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ 1, 3 పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గాలి. ఉల్లిపాయ ఇలా మగ్గింది కదండి, ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా, ఇప్పుడు ఇందులో తగినంత కారం, 2 స్పూన్ల బిర్యానీ మసాలా వేసుకోవాలి. నేను ఆచి బిర్యానీ మసాలా తీసుకున్నాను. ఇలా ఇవి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసాక 1 నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది ఇలా బాగా ఉడికింది కదండి, నూనె పైకి తేలింది అంటే ఉడికినట్టే. ఇప్పుడు ఇందులో వేయించుకున్న బంగాళదుంప ముక్కలు, 1/4 కప్పు కొత్తిమీర, 1/4 కప్పు పుదీనా వేసి కలుపుకోవాలి. బంగాళదుంప ముక్కలు వేసాక 1 నిమిషం మగ్గించుకోవాలి. బంగాళదుంప ముక్కలు కొద్దిగా మగ్గాక నానబెట్టుకున్న బియ్యం, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు వేసాక 1 నిమిషం ఉడకనివ్వాలండి. అంతగా ఉప్పు తగ్గితే గనక ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. చూడండి, ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. అదే బాస్మతి అయితే 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఆవిరిపోయాక మూత తీసి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఏదైనా 1 గిన్నెలోకి తీసుకుంటే పొడిపొల్లాడుతూ ఉంటుందండి, అలా కుక్కర్లో ఉంచేస్తే గడ్డగట్టినట్టు అయిపోతుంది. ఇంతేనండి, ఆలూ బిర్యానీ తయారైపోయింది. నేను దీనికి షేర్వా రైతా పెట్టాను. రైతాతో తిన్నా సరే చాలా బాగుంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.